युद्धों पारीपोते पौरुषं लेपडानिकि गाजुलु पसुपुच्चि स्नानं चेयमन्ना मगवाळ्ळकि पौरुषं लेपे आडपడుచుల్ని కడప జిల్లాలోనే మనం చూడొచ్చు, రాయలసీమలోనే చూడొచ్చు. అలాంటి కడప జిల్లాకి దారి పొడువునా ఇంత ఘన స్వాగతం పలికిన ప్రతి ఆడపడుచుకి, ప్రతి అక్క చెల్లెలికి, ప్రతి అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. కడప జిల్లా నేను రాయలసీమలో పుట్టలేదు, రాయలసీమలో పెరగలేదు, కానీ రాయలసీమలోని నందికొట్కూరు గ్రామంలోని కొణిదేల గ్రామం ఇంటి పేరు గలవాణ్ణి. అది సినిమాలు ఎందుకు నిజంగానే చేద్దాం. అది మార్పు, దేనికంటే మార్పు కావాలి. అవినీతి పైన మార్పు రావాలి, అవినీతిని పాలద్రోలి మార్పు రావాలి. ఇన్ని 2009లో నెల్లూరు జిల్లాలో పెరిగిన వాణ్ణి, మైదుగూరు ప్రాంతంలో అప్పుడప్పుడు నా స్నేహితులు ఉండి వచ్చేవాణ్ణి. అప్పటి కడప జిల్లాకి ఇప్పటి కడప జిల్లాకి చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజుల్లో చాలామంది రాజులు, రాయలసీమ నాయకులు చెప్తూ ఉంటారు, ఒకసారి రాయలసీమ ప్రాంతానికి రండి, ఎంత క్షామం ఉంది, తొండ కూడా గుడ్లు పెట్టలేవంటారు. కరెక్టే, తొండ కూడా గుడ్లు పెట్టలేవు. మరి నాయకుల ఇళ్లలో మటుకు బంగారు గుడ్లు ఎలా వస్తున్నాయో తెలియట్లా. ప్రజలందరికీనేమో క్షామం, కానీ నాయకులకు మటుకు వేలకు వేల కోట్లు, వేల ఎకరాలు, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? రాయలసీమ వెనకబడ్డ ప్రాంతం కాదు, వెనకకి నెట్టబడ్డ ప్రాంతం రాయలసీమ. ఈరోజున ఏ మూలకెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా రాయలసీమతో సహా ఇంతమంది యువత జేజేలు కొడుతున్నారు, గుండెలు చొక్కాలు దించుకుంటున్నారు, ఆడపడుచులు వీరతిలకాలు దిద్దుతున్నారు, దిష్టి పోవాలని చెప్పి గుమ్మడికాయలు పగలు కొడుతున్నారు. దేనికి? నిజంగా పరిపాలనే బాగుండుంటే తెలుగుదేశం పరిపాలన కానీ, ప్రతిపక్ష నాయకుల వారు చేసిన విధానం కానీ ఉండుంటే ఈరోజున పవన్ కళ్యాణ్ కానీ, జనసేన కానీ ఇంత ప్రజలు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. కేవలం ఆస్తులు ఎదుగుదల, ఆర్థిక ఎదుగుదల కొన్ని కుటుంబాలకే పెట్టుకొని మిగతా వారందరినీ దారిద్ర్యంలోకి, భయంలోకి నెట్టేస్తే ఎక్కడికి పారిపోతారు ప్రజలు? నేను రాయలసీమకు వచ్చింది, కడప జిల్లాకు వచ్చింది జనసేనకి ఓట్లేయమని అడగడానికి రాలా, మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను. రాయలసీమ రాజకీయం, ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎందుకు ఇంకా వెనకబడ్డ ప్రాంతం అనిపించుకోవాలి? పోనీ నాయకులను వెనకబడిపోతున్నారా? వేలకు వేల కోట్లు, వేలకు వేల ఎకరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? అంటే మనందరికీ రాయలసీమని నాయకులు చాలామంది భయం గుప్పిట్లో పెట్టారు. ఎంతకాలం భయం గుప్పిట్లో పెట్టగలరు? ఎంతకాలం వర్గ పోరాటాలతో మీరు భయపెట్టగలరు? ఎంతకాలం ఫ్యూడలిస్టిక్ సొసైటీతోటి మీరు భయభ్రాంతుల్ని చేయగలరు? మార్పు వచ్చిన రోజున ఎంతమంది నిన్ను భయపెట్టగలరు? ఒక యువకుడిని భయపెట్టగలరు, ఒక యువతిని భయపెట్టగలరు, ఒక మహిళని భయపెట్టగలరు, కానీ వేల మంది, లక్షల మందిని, ఎంతమందిని మీరు భయపెట్టగలరు? మనకు కావాల్సింది, రాయలసీమకు కావాల్సింది
స్వేచ్ఛ ఆజాది ఎలాంటి స్వేచ్ఛ అంటే వర్గ పోరాటాల నుంచి స్వేచ్ఛ కావాలి భయపడిపెట్టే రాజకీయ నాయకుల నుంచి స్వేచ్ఛ కావాలి రాజకీయం అంటే కేవలం ముఠాకక్షల తోటి వర్గ పోరాటాల తోటి మనల్ని భయపెట్టే వారి నుంచి మనకి స్వేచ్ఛ కావాలి నేను ఈ రోజున ఎన్ని సీట్లు గెలుస్తానో లేదో నాకు తెలియదు 2009 లో వచ్చాను కడపకి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి నేను రాజకీయాల్లో మార్పు కోసం వచ్చాను మీకు అండగా ఉండడానికి వచ్చాను మీకు 2000 రూపాయలు ఇచ్చి పాకెట్ మనీలు ఇచ్చాం ఆడపడుచులకి